ఈరోజు గుంతకల్ని రైల్వే జోన్ చేయాలని చెప్పి 48 గంటల ఆమరణ నిరాహార దీక్ష అనంతపురం ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా కొనసాగుతుంది. ఈ నిరాహార దీక్ష ముఖ్య ఉద్దేశము గుంతకల్ రైల్వే జోన్ ఏర్పాటు చేయడము మా బాధ్యత. గుంతకల్ రైల్వే జోన్ని పూర్తి స్థాయిలో అవమానిస్తూ విశాఖపట్నానికి అన్నీ దోచిపెడుతూ రాయలసీమ ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేస్తున్నందుకు వ్యతిరేకంగా రాయలసీమ ప్రాంతంలో రైల్వే జోన్తో పాటు హైకోర్టు రాయలసీమ రాజధాని, లేదంటే హైకోర్టు కాకపోతే రాయలసీమకి రాజధాని ఇవ్వాల్సిన అవసరం ఉంది. రాజధాని హైకోర్టు ఇయ్యని పక్షంలో కడపలో ఉక్కు ఫ్యాక్టరీ వేయాల్సింది ఉంది, కడపలో ఉక్కు ఫ్యాక్టరీ లేదు. రాయలసీమకు 400 TMC నీళ్లు ఇవ్వాల్సింది, నీళ్లు ఇవ్వలేదు. రాయలసీమకు ఇంకా రావాల్సిన ఉద్యోగాల్లో దాదాపు 40% ఉద్యోగస్తుల వాటా ఉంది, ఆ ఉద్యోగాల వాటా కూడా రాయలసీమకి ఇవ్వాలి. వీటన్నింటినీ డిమాండ్ చేస్తూ పూర్తి స్థాయిలో 48 గంటలగా నిరాహార దీక్ష మేము కొనసాగిస్తూ ఉన్నాము. ఈ దీక్షలో భాగంగా ఈరోజు చాలా సంఘాలు మాకు మద్దతు తెలిపాయి. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఉద్యమాలు గుంతకల్ రైల్వే జోన్ సాధన సమితి ద్వారా చేస్తామని ఈ ముఖంగా తెలియజేస్తున్నాం.